హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో మనం 10,000 సిరీస్ ఆఫ్ బిట్స్ లో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అరౌండ్ మనం ఒక 100 బిట్స్ వరకు నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న నగరం ఏది? బ్యాంకాక్ అండి. ప్రతిష్టాత్మక అవయర్ పురస్కారం 2017కు ఎవరు ఎంపికయ్యారు? పద్మ వెంకట్రామన్. తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా ఏ సమాచారాన్ని పొందవచ్చు? మొబైల్ టవర్స్ నుండి వచ్చే రేడియేషన్ సమాచారాన్ని తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 ప్రకారం దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం ఏది? ఇండోర్. మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ 2017 కిరీటాన్ని ఎవరు దక్కించుకున్నారు? నీతు. ఫోర్బ్స్ రూపొందించిన గ్లోబల్ గేమ్ చేంజర్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? ముఖేష్ అంబానీ. ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? ఇండోర్, మధ్యప్రదేశ్. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత అవినీతిమయమైన రాష్ట్రం ఏది? కర్ణాటక. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ దేశంలో యూరియా అండ్ అమోనియం తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుర్చుకుంది? మలేషియా. జాతీయ స్టీల్ పాలసీ 2017 ప్రకారం 2030లోపు తలసరి వినియోగాన్ని ఎంతకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు? 158 కేజెస్. ది హార్ట్ గర్ల్ పుస్తక రచయిత ఎవరు? ఆశా పరేఖ్ వచ్చేసి ది హార్ట్ గర్ల్ పుస్తక రచయిత. ఇస్రో ప్రయోగించిన GSAT-9 ఉపగ్రహం సేవలను వినియోగించుకుని దేశం ఏది? పాకిస్తాన్. ఇటీవల భారత్లో ఎక్స్ప్రెస్ వైఫైను ప్రవేశపెట్టిన సంస్థ ఏది? ఫేస్బుక్. సో ఫేస్బుక్ వచ్చేసి ఎక్స్ప్రెస్ వైఫైను ప్రవేశపెట్టిన సంస్థ అండి. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ను ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్, IIIT హైదరాబాద్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదానిచ్చింది? గన్నవరం విమానాశ్రయం. ఇరాన్ అధ్యక్షుడిగా May 20న ఎవరు నియమితులయ్యారు? హసన్ రౌహానీ. సైనిక దళాల ప్రత్యేక అధికారుల చట్టం కింద కేంద్రం ఏ రాష్ట్రాన్ని పూర్తిగా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది? అసోం. 2015 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2017 May 18న ఎవరికి లభించింది? యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, UNHCR. ప్రధానమంత్రిచే పతంజలి పరిశోధన కేంద్రం ఏ నగరంలో ప్రారంభించబడింది? హరిద్వార్. తెలంగాణ ప్రభుత్వం మా భూమి మా పంట పేరుతో మొబైల్ యాప్ను ఎప్పుడు ప్రారంభించింది? May 22. అంతర్జాతీయ ఫెర్మాకల్చర్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్లో అంతర్జాతీయ ఫెర్మాకల్చర్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ సాధించిన స్థానం ఎంత? 3వ స్థానం. నెక్స్ట్, అజ్లాన్ షా హాకీ టోర్నీ ఫైనల్లో బ్రిటన్ ఎవరిపై విజయం సాధించింది? ఆస్ట్రేలియా. ట్విట్టర్లో అత్యధిక రీట్వీట్ మెసేజ్లు పొంది గిన్నెస్ రికార్డు సృష్టించిన యువకుడు ఎవరు? కార్టర్ విల్కర్సన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ ఐకాన్ ప్రాంతాల జాబితాలో తెలంగాణ నుండి చోటు సంపాదించింది ఏది? చార్మినార్. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కెమెరాను తయారు చేసిన దేశం ఏది? స్వీడన్. అవయవ దానంలో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన ప్రాంతం ఏది? నరసారావుపేట. భారత్లో తొలి ప్రైవేట్ ఆయుధ తయారీ పరిశ్రమను స్థాపించిన దేశం ఏది? ఇజ్రాయిల్. దేశంలో జంతువులు పక్షులు పరిరక్షణకు చేసిన విశేష కృషికి గాను ప్రతిష్టాత్మక గ్రీన్ ఆస్కార్ అవార్డులు ఎవరికి లభించాయి? సంజయ్ గుబ్బి, పూర్ణిమ బర్మన్. అమెరికా ఇటీవల ఏ దేశంలో క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది? దక్షిణ కొరియా. భారత నౌకాదళం నుండి ఇటీవల ఉపసంహరించిన నౌక పేరేమిటి? ICGS వరద్. May 20న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ కొత్త సూక్ష్మజీవికి ఏ పేరుతో నామకరణం చేశారు? సొలి బెసలిస్ కలామి. 5 రోజుల్లో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన తొలి మహిళ ఎవరు? అన్షు జెమ్సెన్ పా. ఫోర్బ్స్ గ్లోబల్ గేమ్ చేంజర్స్ జాబితాలో అగ్రస్థానం పొందిన భారతీయుడు ఎవరు? ముఖేష్ అంబానీ. నెక్స్ట్, భారతదేశం అమెరికా కలిసి
నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సమావేశం నవంబర్ 2017కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది? హైదరాబాద్. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ ఆండ్రాయిడ్ నైపుణ్య అభివృద్ధి పథకాన్ని దేనితో కలిసి ప్రారంభించింది? గూగుల్. అంతర్జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్ట్ 12న. మాజీ కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా 2017 ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. సో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన ఎన్నవ వ్యక్తి? సో 13వ వ్యక్తి అండి. సో వెంకయ్యనాయుడు గారు 13th ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ అండి. జాతీయ హరిత ట్రిబ్యునల్ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులను పూర్తిగా ఏ నగరంలో నిషేధించింది? న్యూఢిల్లీ. 45వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైంది ఎవరు? దీపక్ మిశ్రా. సో దీపక్ మిశ్రా వచ్చేసి 45వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారండి. అమెజాన్ ఇండియా ఈ కామర్స్ సంస్థ చేనేత కార్మికులు మరియు చేతి వృత్తుల వారు ప్రత్యక్షంగా వారిని ఉత్పత్తులను అమెజాన్ ఇండియా వినియోగదారులు అమ్ముకొనుటకు ఎవరితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? తెలంగాణ ప్రభుత్వంతో. నెక్స్ట్, గ్లోబల్ రిటైర్మెంట్ సూచి 2017లో భారత స్థానం ఎంత? 43వ స్థానం. ప్రాచీన హిందూ సాంప్రదాయం మహిళల ఋతుచక్రం సమయంలో మరియు ప్రాచీన హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు ఋతుచక్రం సమయంలో మరియు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇంటి బయట ఉండడాన్ని నేరంగా నేపాల్ పార్లమెంట్ చట్టం చేసింది. ఆ సాంప్రదాయం పేరేమిటి? చౌపది. భారతదేశం ఏ చారిత్రాత్మక ఉద్యమ 75 సంవత్సరాల ఉత్సవాలను 2017 ఆగస్టు 9న నిర్వహించింది? క్విట్ ఇండియా ఉద్యమం. ఫిలిప్పీన్స్లో ప్యూటో ప్రిన్సెసాలో జరిగిన ఆసియా జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? 2 రజతాలు, 6 కాంస్యాలు, మొత్తం 8 పథకాలు. ఐసీసీ 2017 ర్యాంకుల్లో టెస్ట్ నెంబర్ 1 ఆల్రౌండర్గా నిలిచింది ఎవరు? రవీంద్ర జడేజా. నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్గా నియమితులైన ప్రముఖ ఆర్థికవేత్త ఎవరు? సో రాజీవ్ కుమార్ వచ్చేసి నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్గా నియమితులైన ప్రముఖ ఆర్థికవేత్త. ఫిబా FBBA ఆసియా కప్గా పేరు పొందిన ఆసియా అతిపెద్ద బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఆగస్టు 2017లో ఎక్కడ జరగనుంది? నెక్స్ట్, ప్రపంచ మానవత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు? సో ఆగస్ట్ 19న ప్రపంచ మానవత దినోత్సవాన్ని జరుపుతారండి. ది ఎకనామిక్స్ గ్లోబల్ లైవ్ ఎబిలిటీ రిపోర్ట్ 2017 ప్రకారం ప్రపంచంలో జీవించుటకు అత్యంత అనువైన నగరంగా ప్రకటించబడిన నగరం ఏది? మెల్బోర్న్. యునైటెడ్ కింగ్డమ్లో చైల్డ్ జీనియస్ అనే ప్రముఖ టెలివిజన్ క్విజ్ పోటీలలో 2017 ఆగస్ట్ 20న గెలిచిన భారత సంతతి 12 సంవత్సరాల బాలుడు పేరేమిటి? రాహుల్ దోషి. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి కేంద్ర ప్రభుత్వం 40% రిజర్వేషన్లు బాలికలకు ఎందుకు కల్పించనున్నట్టు ప్రకటించారు? నవోదయ పాఠశాలలో కల్పించనున్నట్టు ప్రకటించారండి. బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధిపరిచిన ప్రపంచంలో అతి చిన్న సర్జికల్ రోబో పేరేమిటి? వెర్సియస్ అండి. వెర్సియస్ అనేది బ్రిటిష్ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచిన ప్రపంచంలో అతి చిన్న సర్జికల్ రోబో. దీన్ని 75 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ సంకల్ప్ సే సిద్ధి అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమం. సో క్విట్ ఇండియా 75 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ సంకల్ప్ సే సిద్ధి అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. గూగుల్ ఇటీవల ప్రారంభించిన ఆండ్రాయిడ్ 8 వర్షన్ పేరేమిటి? ఆండ్రాయిడ్ ఓరియో. 2017 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పివి సింధు రజత పథకం సాధించింది. సింధుపై గెలిచి బంగారు పథకం సాధించింది ఎవరు? జపాన్కు చెందిన నొజోమి ఒకుహురా. 2017 ఆగస్ట్ 28న భారత ఉపరాష్ట్రపతి ప్రారంభించిన క్రీడల మంత్రిత్వ శాఖ పోర్టల్ ఏది? నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్టల్. రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన 200 రూపాయల నోటుపై ఒకవైపు మహాత్మాగాంధీ చిత్రాన్ని ముద్రించారు.
మరోవైపు ఏ చారిత్రక గుర్తును ముద్రించారు? సాంచి స్తూపం. 2017 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు ఎవరు? పారా అథ్లెట్ దేవేంద్ర జజారియా మరియు హాకీ ఆటగాడు సర్దార్ సింగ్. భారతదేశంలో మొట్టమొదటి విదేశ్ భవన్ ఎక్కడ ప్రారంభించారు? ముంబైలో భారతదేశంలో మొట్టమొదటి విదేశ్ భవన్ ప్రారంభించారు. 2017 ఆగస్టు 30న 10వ ఇండియా యూరోపియన్ యూనియన్ కౌంటర్ టెర్రరిజం చర్చలు ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీలో. 2017 ఆగస్టు 30న 10వ ఇండియా యూరోపియన్ యూనియన్ కౌంటర్ టెర్రరిజం చర్చలు న్యూఢిల్లీలో జరిగాయండి. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ తెలుగు బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.